వెవెల్ ప్రణాళిక 1945 జూన్ 4వ తేదీన అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వెవెల్ ఒక ప్రణాళికను తయారు చేసినాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ముస్లిం లీగు ప్రాతినిధ్యముతో ఒక తాత్కాలిక ప్రభుత్వమును ఏర్పాటు చేయుటకు వెవెల్ ప్రణాళిక చేసినాడు. రక్షణ శాఖ మినహా అన్ని శాఖలను భారతీయులకు బదిలీ చేస్తూ ఒక తాత్కాలిక ప్రభుత్వమును ఏర్పరిచి కొత్త రాజ్యాంగము రూపొందించబడే వరకు 1935 భారత ప్రభుత్వ చట్ట ప్రకారము పరిపాలన నిర్వహింపబడాలని ఈ ప్రణాళికలో సూచించినాడు. ఈ ప్రణాళికను చర్చించడానికి గాను ముస్లిం లీగ్ కాంగ్రెస్లు సిమ్లాలో సమావేశమైనారు.